కవితకి లిక్కర్ కేసులో బెయిల్ దొరకకపోవడం ఒకటి, తర్వాత ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో ఈ జరిగిన అవకతవకల మీద మనం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ గారు పిటిషన్ వేసిండ్రు, అది రద్దు చేస్తే మతి భ్రమించి ఏం చేయాలనో తెలియక నిన్నటి సంధి బాబా బామ్మర్దులు అలియాస్ చింటూ పింటూలు మాట్లాడుతూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి. ఇక కేటీఆర్ మాట్లాడతాడు, మీకు దమ్ముంటే ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించి తీసుకోవాలి, ఎలక్షన్ పోతే ప్రజలు మిమ్మల్ని బండకేసి కొడతారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కొట్టిండ్రు కదా, ఇంకా సరిపోలేనట్టుంది, అసెంబ్లీలో కొట్టిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్లో బండకేసి కొట్టిండ్రు, ఇంకా కూడా ఆయనకు బుద్ధి రాలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన 2014లో మీకు 60 పైన ఉన్నాయి, అయినా సరే మీరు తీసుకున్నారు పక్క పార్టీల ఎమ్మెల్యేలను. మళ్ళా 18లో కూడా అంతే, మీకు 88 ఉన్నా సరే ఎంఐఎం కాకుండా మీకు సొంతంగా అంత పెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నాక కూడా మీరు కదా ఆ రోజు సంతలో బర్లను గొర్రెలను పట్టుకపోయినట్టు పట్టుకొని పోయి బెదిరించి బెదిరింపు రాజకీయాలతో మీరు వాళ్ళందరినీ తీసుకొని పోయినరు. ఇవాళ మళ్ళా మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. కేటీఆర్ గారు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. మీరు కదా చేసింది వికృత రాజకీయ క్రీడ నేర్పింది మీరు, మీరు చేసి ఇవాళ మమ్మల్ని ఏదో అంటే ఈ దమ్ము దశకం గురించి మాట్లాడితేనే అవి అట్లా జరుగుతూ ఉన్నాయి. మొన్నటిదాకా మేము చాలా క్లియర్గా చెప్పినాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, మా అధ్యక్షులు ఏం చెప్పినారు, మేము పక్క పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోమని చెప్పినారు, పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించామని చెప్పినాం. మాటకోసారి మీరు వచ్చి నువ్వు దమ్ముంటే అది చేయి, నీ ప్రభుత్వం కూలుతుంది, నువ్వు ఇది చేయి అది చేయి, నిన్ను మా మధ్యలోనే పోతుంది, 4 నెలలు ఆగితే మనం వస్తాం, ఇట్లాంటి మతి భ్రమించిన మాటలు మాట్లాడితే అది ఒకటినే జరుగుతుంది. ఇప్పటికైనా కొంచెం మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇకపోతే హరీష్ రావు విద్యార్థులను ఏ విధంగా రెచ్చగొట్టిన మాటలు మాట్లాడుతున్నారో అందరూ చూస్తూ ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా అంతే, గతంలో కూడా అంతే, పెట్రోల్ పోసుకుంటాడు, పిల్లల్ని రెచ్చగొడతాడు, పిట్టల్లాగా రాలిపోయినారు వాళ్ళు, మనం చూసినాం ఉద్యమం కాలంలో. సో వాళ్ళు మాత్రం అందరు మంచిగానే ఉంటారు. ఇవాళ వాళ్లకు మద్దతు తెలపాలంటే మీకు రెచ్చగొట్టుడు భాష అవన్నీ బంద్ చేసి ప్రభుత్వానికి సమయం ఇవ్వండి, 6 నెలల టైం అయింది, చెప్పిన హామీలు 3 నెలల చాలా వరకు అన్ని నెరవేర్చిండ్రు, ఎలక్షన్ కోడ్ వల్ల ఇట్లయింది, కొంచెం సంయమనం పాటించండి అని చెప్పాలి నువ్వు స్టూడెంట్స్ కి తోడుండాలనుకుంటే. అది మర్చిపోయి మీరేదో చేసినట్టు 60 ఏళ్ల ఆకాంక్షలు మనవి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో 10 ఏళ్లు మీ చేతిలో పెడితే మీరేం చేయలే. మీరు చేసిందల్లా మీ వాళ్లకు మీ కుటుంబ పాలనను ప్రోత్సహించుకున్నారు, అందిన కాడికి మంచిగా దాసుకున్నారు, తర్వాత ఈ ఫిరాయింపు రాజకీయాలకు ఈ వికృత చేష్టలకు మీరే కేర్ ఆఫ్ అడ్రస్ అయినరు. ఇదే కాకుండా మీరు చేసినవన్నీ కూడా తెలంగాణలోను అప్పులకు, ఆత్మహత్యలకు, తర్వాత విద్యార్థులను అరిగోసలు పెట్టడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యాక మీరు ఏదైతేనా చేసినారో అవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇవన్నింటికీ ఈ సంక్షోభానికి అన్నింటికి రాజకీయ ఆర్థిక సంక్షోభానికి అన్నింటికి మీరు కారణాలయ్యి ఇలా మమ్మల్ని అంటా ఉంటే నిజంగా కూడా నవ్వు వస్తుందో కింత. పిల్లలు చాలా సెన్సిటివ్ జోన్ లో ఉంటారు, చాలా సెన్సిటివ్ ఉంటారు, బట్ దే థింక్ ఎక్స్ట్రీమ్, చాలా ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తారు. అట్లాంటి పిల్లల దగ్గర మీరు పిల్లల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్లకు వంత వాడుతూ అది రద్దు చేయాలి, అరే అవసరం అనుకున్నప్పుడు ఏవైనా జరుగుతాయి, దానికి ఇది కాదు కదా పరిష్కారం, మీరు వెళ్ళి నిరాహార దీక్షలు ఇవన్నీ చేయొద్దు అని చెప్తా ఉన్నాం, ఒకంత సంయమనం పాటించమని చెప్తా ఉన్నాం. అన్నకాడికి నిజంగా కూడా డిఎస్సి నోటిఫికేషన్ వేసినాము, అందరు కూడా చక్కగా చదువుకోండి, అనవసరంగా కాలయాపన చేస్తూ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు సమయాన్ని, విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగితేనే వాళ్లకు ఈ విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులకు ఏ కొరత రాకుండా ఉంటుంది. మీరు ఇట్లాంటివన్నీ చేసి మళ్ళా డేట్స్ ఎక్స్టెండ్ చేయాలని మీరు అనవసరంగా అనాలోచితంగా మీరు ఇట్లా గొడవలకు దిగడం, ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మంచిది కాదు. పిల్లలందరూ కూడా మంచిగా చక్కగా చదువుకోండి, ఈ పోటీ పరీక్షలన్నీ రాయండి, వెంట వెంట నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటుంది. అరే ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నందుకే కదా మేమందరం మా మేనిఫెస్టో ఐటమే కదా క్యాలెండర్ పెట్టినాం, జాబ్ క్యాలెండర్ వెంట వెంట ఇస్తా ఉన్నాం. గడిచిన 10 ఏళ్ల కాలంలో మీరు ఎంతసేపు కోచింగ్ సెంటర్ల దగ్గర చదువుకోవడము,
ఆ చదువు నిరర్ధకంగా ఉండడము, వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టకపోవడం, అతి మీరు పెట్టిన మొత్తం పేపర్ లీకేజ్లు, 15 రకాల ఎగ్జామ్స్ పెడితే మొత్తం కూడా అన్ని లీకేజ్లే. సో అట్లా జరిగిన దానిలో ఇవాళ చాలా పారదర్శకంగా నోటిఫికేషన్ వేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో మీరందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాం. ఈ హరీష్ రావు, సదర్ హరీష్ రావుకు, తర్వాత ఈ కేటీఆర్ కు ఈ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయాలని చెప్పి మేము నిజంగా కూడా చాలా గట్టిగానే చెప్తా ఉన్నాం. ఈసారి ఇట్లాంటి మానుకోకపోతే మీ మీద కూడా చర్యలు తీసుకుంటాం. తర్వాత ఈ హరీష్ రావు అంటే ఆయన పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళేదో చేసుకోవడానికి, వాళ్ళను ఉద్రేకపరచడానికి మీరు పోకండి. మీరు రెచ్చిపోయి మీరు చేయండి రాజీనామా. ఇప్పుడు మేము అన్నకాడికి ఇప్పుడు రుణమాఫీ చేయబోతా ఉన్నాము. సో మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి, మీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టండి, రాజీనామాలకు ప్రోత్సహించండి. బట్ అంతేగాని పిల్లలకు, పిల్లలు అభంశుభం తెలియని పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ మా నాన్న వాళ్ళని వదిలేయండి.